ఎస్ ప్రభాసాంధ్రులకు గుండె చెప్పుడు తెలుగు ఏ రేడియోలో తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమం రెడీ అయిపోయింది ఇది రికార్డెడ్ కాదు ఇది లైవ్ షో కాకుంటే కాస్త లేట్ అనమాట ఎందుకంటే ఈ చలితోటి చాలా అంటే చాలా చాలా కష్టమైపోయిందండి ముడుచుకొని పడుకోవాలి బయటికి వెళ్ళామంటే బాధ ఇంట్లో ఉంటే ఒక బాధ ఈ టైంలో చలి గజ గజ గజగజ ఆడుతుందనమాట అసలు చాలా కష్టంగా ఉంది పరిస్థితి సో ఏది ఏమైనా కూడా ఈ చలిలో కూడా వేడి లాంటి ఒక ఆనందం ఏంటంటే ఈరోజు వైఎస్ జగన్ గారు పుట్టినరోజు సో ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వైఎస్ అనగానే ఊ అని చెప్పేసి చప్పట్లు కొట్టేశారు జనాలందరూ కూడా ఇప్పుడు కూడా కొడుతూనే ఉన్నారు మంచి మంచి పథకాలు తీసుకొస్తూ ఉన్నాడు సో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు హ్యాపీ బర్త్డే జగన్ అంటూ ట్వీట్ చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బాబు సీఎం జగన్కు విషయం చెప్పడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు ఏది ఏమైనా కూడా వైఎస్ జగన్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సో తిట్టుకుంటూనే ఉంటారు కొట్లాడుకుంటూనే ఉంటారు మళ్ళీ కలిసిపోతూనే ఉంటారు మధ్యలో పోతే ఇదే ప్రాబ్లం వాడు వీడిని కొడతాడు వీడు వాడిని కొడతారు మధ్యలోకి పోతే ఇద్దరు కలిసి నేను కొడతాను వాళ్ళందరూ హాయిగా వాళ్ళు మాట్లాడుకుంటారు ఏ కలిసినప్పుడు బాబు గారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను అంతే అయిపోయా మ అందుకోసమే ఎప్పుడు రెండు పెద్ద పెద్ద వాళ్ళ మధ్య వాళ్ళు ఇద్దరు తిట్టుకుంటున్నారు అంటే వాళ్ళ మధ్యలో అసలే బాగుందండి ఇప్పుడు మా పక్కింటి ఇటు పక్క ఆంటీ ఇద్దరు కూడా తిట్టుకుంటూ ఉంటారు ఏమన్నా కొత్త కొత్త విషయాలు తెలిసి ఏమన్నా ట్రై కానీ ఒక్కనాడు కూడా బయటపడతాను కానీ విలేజ్లో తిట్టుకోవడం మాత్రం నా సావి రంగ ఏమన్నుంట కొన్ని కొన్ని కళలు అంతరించిపోతున్నాయి విలేజ్లో ఈ వాటర్ పట్టుకునే దగ్గర తిట్టుకుంటారండి తిట్టుకుంటారు మామూలుగా తిట్టు అసలు డిక్షనరీలో వెతికినా కూడా దొరకనటువంటి తిట్లు మనకు కనబడుతూ ఉంటాయి ఆహా 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 ఎన్ని రోజులైంది ఈ తిట్లు వెనక అని చెప్పేసి అనిపిస్తుంది అసలు ప్రతి ఒక్కరికి తిట్లు వస్తాయండి కానీ అందరూ అదుపులో పెట్టుకుంటారు నాలాగా అందరూ చిచి బూతులా ఏంటి ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి అంటారు కానీ అందరికీ అవే వచ్చేసాయి సో ఏది ఏమైనా కూడా ఈ నా బూతో నా భవిష్యత్ కాస్త పక్కన పెడితే సో చక్కగా వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మనం తెలియజేశాము ఇంకా ఎవరైనా ఉన్నా పెళ్లి ఉన్నా కూడా ఆలస్యం చేయకుండా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే హైదరాబాద్లో బుక్ ఫేర్ స్టార్ట్ అయిపోయింది ఎన్టీఆర్ గార్డెన్స్లో ఎన్టీఆర్ గార్డెన్స్ హైదరాబాద్ రెండు గంటల నుండి సాయంత్రం ఎనిమిదిన్నర వరకు అలా బుక్స్ ప్రదర్శన పెట్టాడు అనమాట జాతీయ బుక్ ప్రదర్శన మీకు తెలుసు కదా బుక్స్ అంటే నాకు చాలా ఇష్టమని ఇక రేపు ఇల్లుండి ఏదో ఒక రోజు నాకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అడు నాకు తెలియదు ఎవరు గ్రూప్లో పెట్టేశారు బుక్ ఈసారి బుక్ ఫేర్లో చాలా కొత్త బుక్స్ వచ్చాయనగానే అమ్మ నాకు తెలియదు కదా ప్రతి ఇయర్ డిసెంబర్ నెలలో డిసెంబర్ సెకండ్ వీక్లో అలా పెడతారనమాట సో రెండు గంటల ముప్పై ఉండే అంటే వీళ్ళు ఒక టైం ఇచ్చారు మనకు సో ఆ టైం కూడా చెప్పే ప్రయత్నం చేస్తే టైం చెప్పలేదు అనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది సో మండే టు ఫ్రైడే టూ థర్టీ టు ఎయిట్ థర్టీ సాటర్డే సండే అండ్ పబ్లిక్ హాలిడేస్లో ట్వెల్వ్ థర్టీ టు నైన్ వరకు వాళ్ళు హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి స్వాగతం తెలియజేస్తున్నారు చక్కగా మనకు కావాల్సినటువంటి బుక్స్ అన్నీ కూడా కొనుక్కోవచ్చు అండ్ బయట బుక్స్ కంటే ముందు ఈ తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి అన్ని రకరక రకరకాల ఈ వంటలు పెడతారనమాట గారెలు సకినాలు చెకోడీలు అవి ఇవి అంటే ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు అక్కడ పోయినసారి బొంగులో చికెన్ పెట్టారు ట్రై చేశాను నేను అంటే ఎప్పుడో మనం పాపికొండల దగ్గర ట్రై చేద్దాం అనుకున్నాను బట్ హైదరాబాద్లో ట్రై చేశాను అది కూడా చాలా బాగుంది సో ఎవరిష్టం వాళ్ళది చక్కగా బుక్స్ అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ అన్నీ కొనుక్కొని పోయేటప్పుడు ఆ బొంగులో చికెన్ తినేసి చక్కగా వెళ్ళిపోతారు నేను కూడా చీ చికెన్ తింటనం తినడం తెలియదు కానీ బుక్స్ మాత్రం కొనుక్కుంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేయండి టూ థర్టీ టూ ఎయిట్ థర్టీ మీరు టూ థర్టీ నుండి ఎయిట్ థర్టీకి ఎప్పుడు కలిసినా కూడా నేను అక్కడ కనబడతాను బుక్ ఫేర్లో మరి నేను ఎలా గుర్తుపట్టాలి ఏం ఎలా గుర్తుపెట్టాలంటే ఒక ఆయన చాలా హైట్గా పోడుగ్గా ఉండేసి పొడుగ్గా ఉండేసి ఒక సంచి వేసుకొని అలా దిక్కులు చూసుకుంటూ ప్రతి ఒక్క షాప్లోకి వెళ్ళేసి బుక్స్ అన్నీ కూడా చూసి ఇష్టమని కొనుక్కొని లేదంటే కొనుక్కోకుండా అలా 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 ఆకాశం దిక్కు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు కదా ఆయన్నే సమీర్ నా దగ్గరికి వచ్చేసి హలో మహేష్ గారు మీరేనా అంటే యా నేనే వస్తారా రేపు మీకు కావాల్సినటువంటి బుక్స్ కొనిస్తాను చెక్ బుక్ ఇస్తా వస్తే హలో గుడ్ ఈవినింగ్ బాగున్నాను నువ్వెలా ఉన్నావు శ్రీను ఓకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి మీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తొందర చేయండి కాలో జగన్ గారు ఇలాంటి బర్త్డే ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇంకా ఇంకా ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి స్థాయి కూడా అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెరీ గుడ్ అండి సో మరి ఒకవేళ జగన్ గారికి ఏదైనా పాట డెడికేట్ చేయాలి అంటే ఇంపార్టెంట్ పాట డెడికేట్ చేస్తారు భరత్ నేనులో ఏంటది వచ్చాడయ్య స్వామి సాంగ్ అది బాగుంటుంది డెడికేషన్ ఓకే భరత్ నేను ఆ సినిమా అనుకుంటా అందులో అనుకుంటా ఆ పాట మహేష్ బాబు గారు హీరో అందులో మహేష్ బాబు గారు పిఎం పాత్రలో యాక్ట్ చేస్తారు చాలా బాగా చేస్తారు బట్ మన దగ్గర లేనట్టుంది అది ట్రై చేస్ ఆ పాట వేయడానికి ఓకేనా మరి ఇంకా రెండు వేల ఇరవై రెండు దగ్గరకు వచ్చేస్తుంది రెండు వేల ఇరవై రెండు దగ్గరకు వచ్చేస్తుంది చాలా అంటే చాలా సంతోషము ఇంకొకటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే నేను న్యూ ఇయర్ సందర్భంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో కర్ణాటక ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఒకటి తీసుకుంది నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది క్లబ్స్ రెస్టారెంట్లలో యాభై శాతం కెపాసిటీతో సెలబ్రేషన్స్ జ జరుపుకోవాలని చెప్పేసి అంటున్నారు డీజేలకు అనుమతి లేదని చెప్పేసి స్పష్టంగా చేశారు అలాగే టీకా తీసుకొని వారికి వేడుకల్లో పాల్గొనేందుకు పర్మిషన్ ఉండదని చెప్పేసి తెలియజేశారనమాట ఈ ఆంక్షలు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి రెండు వరకు రెండు వేల ఇరవై రెండు వరకు అమల్లో ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఒకవేళ రెండు టీకాలు తీసుకుంటే మాత్రం పర్మిషన్ ఉంటుంది నువ్వు టీకాలు తీసుకు తీసుకున్నావా ఇప్పుడు ట్యాక్స్ అంటే మనతోటి ఏవో లేడీయో ఒక అంటే మన ఎవరైనా అమ్మాయిని తీసుకున్న తర్వాత పబ్బుకి వెళ్ళొచ్చు ఇప్పుడు అమ్మాయి కూడా అవసరం లేదు మనకు రెండు టీకాలు తీసుకున్నటువంటి పర్మిషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు సార్ నేను నేను రెండు నేను రెండు డోసులు తీసుకున్నాను సార్ ఓ మీరు రెండు డోసులు తీసుకున్నారా ఆహా ఓకే మీరు రెండు డోసులు తీసుకున్నటువంటి మేలు అనగానే మనం మాట్లాడుతుంటే ఏ వాడు రెండే డోసులు తీసుకున్నాడు కానీ నేను ఇరవై డోసులు తీసుకున్నాను రే అరే డోసులు అంటే ఆ డోసులు కాదు మహేష్ గారు మీరు రెండు వ్యాక్సిన్లు ఇప్పించుకున్నారు కదా టీకా తీసుకున్నారు కదా రెండు సార్లు అక్కడ దూరంగా ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి కూడా టీకా తీసుకుంది బట్ ఆమెకు అబ్బాయి లే అబ్బాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లేరు నీకు గర్ల్ లేరు కాబట్టి ఇద్దరు కలిసి కుక్క ఏ అదే మీరు పది ఉన్న అలా ఉంది ముద్దుగా బాగున్నా కుక్క అని చెప్పారు మీ ఇట్లా ఉందని చెప్పారు అది మీ కాళ్ళకి రావచ్చు అని చెప్పారు కుక్క అది లాస్ట్ చెప్తాను అంటే గుర్తు వచ్చింది సార్ నాకు మన దేశంలో ఒక రాష్ట్రంలో ఆ కుక్కల కంటే ఒక హాస్టల్ సార్ అంటే ఆ కుక్కలు చూసుకోవాలని చెప్పేసి ఒక హాస్టల్ మెయింటైన్ చేస్తాం చాలా గ్రేట్ కదా మనుషులను చూసుకొని ఈ రోజుల్లో మోగ జీవ వాళ్ళకు తిండి బిట్టి చేయడం అంటే చాలా చాలా గ్రేట్ కుక్కలు లేనటువంటి దేశం అని రీసెంట్ గా నేను ఇక్కడ చదివినట్టున్నాను అది ఆ దేశంలో కుక్కలు యా ఉన్నాయట సోమాలియానా ఎక్కడో అన్నారు అక్కడ మనుషులకు అన్నం దొరకడమే చాలా కష్టం అక్కడ కుక్కలు ఉండవు అన్నట్టుగా ఏదో ఒక ఆర్టికల్ చదివాను నీ మధ్య మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి వెళ్దాం అనుకున్నాను నేను మీరు వచ్చి నిజంగా బాగుంది సార్ మీరు ఖచ్చితంగా కోటి రూపాయలు గెలిచిన వాళ్ళైతే అవునా నాకు ఇది గుర్తున్నట్లేదా బాగా అది ప్రాబ్లం మీకెందుకు గుర్తున్నావు సార్ బాగా గుర్తుంటాయి ఓకే మరి ఈరోజు మనం ఏ ఏ పక్షి పాట పాడి చనిపోతుంది చనిపోయేటప్పుడు పాట పాడుతుంది ఏ నెమలి ఏ నెమలి మీలో ఎవరు కోటేశ్వరుడు క్వశ్చన్ ఇది చనిపోతుంది ఆన్సర్స్ చెప్పాలి అదే రాస్తున్నాను ఇక్కడ సో ఇది అందరు కూడా మీరు ఆన్సర్ చేయొచ్చండి ఏ వచ్చేసి నెమలి బి వచ్చేసి హంస సి వచ్చేసి గద్ద డి వచ్చేసి పావురం పాట పాడే అంటే చనిపోయే ముందు పాట పాడే ఒక జంతువు ఒక పక్షి ఒక నిమిషం ఉండు దీనికి వచ్చి మ్యూజిక్ యాడ్ చేద్దాం సో మీలో ఎవరు కోటీశ్వరు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరులు ఈరోజు మన కార్యక్రమానికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరూ కూడా చాలా మంది వచ్చారు ఈ శ్రోతలు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ కార్యక్రమం వింటున్నారు వింటున్న వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది కౌన్ బనేగా ఎస్ పుల్లారెడ్డి స్వీట్స్ కేజీ స్వీట్స్ గెలుచుకునే ఒకే ఒక క్వశ్చన్ ఈరోజు మామా షోలో అడగడం జరుగుతుంది ఏ పక్షి చనిపోయే ముందు పాట పాడుతుంది ఆప్షన్ ఏ నెమలి ఆప్షన్ బి హంస ఆప్షన్ సి గద్ద ఆప్షన్ డి పావురు మీకు కరెక్ట్గా ఒక నిమిషం సమయం ఇస్తున్నాను ఈ ఒక నిమిషం సమయంలో మీరు కరెక్ట్గా ఆలోచించి మీరు ఏది చూడకుండా అంటే గూగుల్ అటువంటివి చూడకుండా చనిపోయే ముందు పాట పాడి చనిపోయే ఒక పక్షి ఏంటి ఏ నెమలి బి హంస సి గద్ద డి పావురం మిమ్మల్ని వద్దు 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 ఈ గూగులే చూడదు వద్దు నువ్వు అనుకుంటున్నావు ఏం చూస్తాలే అక్కడెక్కడో వాడు హైదరాబాద్లో చేస్తున్నాడు నేను గూగుల్లో చూస్తే వాడికి తెలిసిపోద్ది ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నావు కదా నీ మనసు నా మనసు కాదేటి నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు ఏంటి సో కరెక్ట్గా ఆలోచించండి కరెక్ట్గా ఆలోచించిన వాళ్ళకి మన షోలో పుల్లారెడ్డి స్వీట్స్ కానీ దాదు స్వీట్స్ కానీ చక్కగా నేను మీ ఇంటికి ఆర్డర్ చేస్తాను అండ్ అలాగే బైదేవాయి మనకు గారు మొన్న వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా స్వీట్స్ పంపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ నల్లి గారు అలాగే రవి మన కాన్సర్ పంపించేశారు అండ్ అలాగే వాట్సాప్ ఎవరైనా పంపించారా చూద్దాం వాట్సాప్లో ఏ ఎంతసేపు చూస్తారు గూగుల్లో ఇరవై నాలుగు గంటల గూగుల్ కంప్యూటర్ ముందే ఉంటారు జా ఓం ప్రకాష్ ఓం ప్రకాష్ గారు మనకి ఇప్పటి వరకు ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఎవరెవరు ఏ గ్రామం నుంచి ఎవరెవరు ఏ పట్టణం నుంచి మనకు మెసేజ్లు పంపించారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మామా షోలో అడిగినటువంటి ఒక ప్రశ్న ఏ పక్షి చనిపోయే ముందు పాట పాడుతుంది పాట పాడి చనిపోతుంది ఏ నిమలి బి హంస సి గద్ద డి పావురం సో దీనికి కరెక్ట్గా ఆన్సర్ పంపించాలి అని చెప్పేసి ట్రై చేసిన వాళ్ళు అలాగే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసిన వాళ్ళు ఓంప్రకాష్ నెమలి అని చేశారు అలాగే వెంకట్రావు బి అని చెప్పేసి అన్నారు బి అంటే తేనెటీగా ఈజ్ అ రాంగ్ ఆన్సర్ తేనెటీగా అసలు మనం ఆప్షన్లోనే చెప్పలేదు అదేంటి మనం ఆప్షన్లో చెప్పకుండా ఆయన బి అని ఎలా పంపించారు అర్థం అలాగే సునీత గారు గద్ద అని పంపించారు ఇదేం ఆన్సర్ చాలా విచిత్రంగా ఉంది ఎనివే మరి చనిపోయే ముందు పాట పాడి చనిపోయే ఆ పక్షి ఏంటో ఎవరెవరు ఆన్సర్ కరెక్ట్గా చెప్తారో చూద్దాం ముందుగా సుగుణశ్రీ గారు వెల్కమ్ టు మీలో ఎవరు స్వీట్లు గెలుపొందుతారు వెల్కమ్ టు మామా మహేష్ మిఠాయి పొట్ల వైట్ మిఠాయి పొట్లం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మిఠాయి పొట్లంలో మరి ఈ రోజు మీరు ఒక మిఠాయి ఒక ఆన్సర్ చెప్తే ఒకటి సరిపోద్దా ఫస్ట్ ఆన్సర్ చెప్పు ఆ మిఠాయిలు ఒకటి సరిపోద్దా రెండు సరిపోద్దా కిలన రెండు కిలలు ఇవే వద్దు వీటితోటే ప్రాబ్లం హంస మామా హంస అవును దానికి చనిపోయే ముంద సైలెంట్ గా ఉండటం ఇష్టం ఉండదు అంట మామ అందుకనే పాట పాటతో చనికొద్దంట రైట్ అలాగే నెమలి అని ఓం ప్రకాష్ గారు మనకు మెసేజ్ చేశారు అండ్ అలాగే మామాజీ నెమలి అని చెప్పేసి వాణిగారు మెసేజ్ చేశారు చాలా రోజుల తర్వాత వాణిగారు మిఠాయి పట్లం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అలాగే మన ఎవరు ఈ శ్రీను శ్రీను ఉన్నాడా ఓకే శ్రీను లేడు ఇంకా ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారు ఏంటి నిజంగా అండి ఏ వండర్ఫుల్ క్వశ్చన్ ఇది దీనికి ఆన్సర్ గెస్ చేయండి మీరు ఓన్గా గెస్ట్ చేయండి గూగుల్ చూడొద్దండి ప్లీజ్ అండి గూగుల్ కాదు మా తెలుసు గూగుల్ కనుక ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం నేను వాళ్ళతో మాట్లాడుతున్నా మీరు గనక గూగుల్ చూసారనుకో అంతే ఇక తెలుసు కదా ఓకే రైట్ సున్యశ్రీ గారు ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలా వద్దా మనం మన యూత్ అంతా వద్దు మామ వద్దు వద్దు ఎందుకు మామ ఉగాది చేసుకుందాం ఎందుకు న్యూ ఇయర్ నేను ఏదన్నా ఒక క్వశ్చన్ తీసుకుంటే దాన్ని నీరు ఆరుస్తారండి మీరు

నాకు పాములకు కూడా ఈ న్యూ ఇయర్ కంటే ఉగాది బాగా చేసుకుంటాం మా ఓకే న్యూ ఇయర్ ఎంత చేసుకోమ్మా రైట్ అలాగే ఇప్పుడు తప్ప పెద్ద ఏం చేయము మా రైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ వద్దా జరుపుకుందామనే దానికి వద్దు అని చెప్పేసి అంటున్నారు ఉగాది రోజు మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సృఘన గారు అలాగే ఇక తెలంగాణలో తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై రెండు రోజులుగా కాలేజీలు బంద్ చేసినటువంటి విద్యార్థి సంఘాలు ఆందోళనను ఉధృతం చేశాయి ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులను వెంటనే పాస్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి నిన్న ఒక అబ్బాయి కూడా సూసైడ్ చేసుకుని ట్వీట్ చేశాడు కేటీఆర్కి అలాగే ఆన్లైన్ క్లాసులు అందక గ్రామీణ విద్యార్థులు ఫెయిల్ అయ్యారని చెప్పేసి పేర్కొన్నారు కాగా విద్యార్థి సంఘాల ఆందోళనను ఇప్పటికే ప్రభుత్వం చర్చించినప్పటికీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు త్వరలోనే ఒక నిర్ణయం తీసు తీసుకోనున్నట్టుగా సమాచారం నిజంగానే ఇంటర్మీడియట్లో పాస్ అయినటువంటి విద్యార్థులను ఫెయిల్ అయినటువంటి విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేయించాలా విద్యార్థుల డిమాండ్లు కరెక్టేనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు సరిగా అందలేదు అలాగే అంటే ఈ నెట్ సమస్య కానీ ఇంటర్నెట్ లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ క్లాసులు అందక గ్రామీణ విద్యార్థులు ఫెయిల్ అయ్యారని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు మీరేమంటారు అవును మామ ఆన్లైన్లో పిల్లలకు అర్థం కావటం లేదు టౌన్ టౌన్లో కూడాను నెట్ నెట్లో ఇప్పుడు మా పిల్లల్ని చూస్తున్నాను కదా కింద మీద పడుతున్నారు ఒకటి అర్థం అవుతుంది ఒకటి అర్థం కావటం లేదు మమ్మ మళ్ళీ అడగాలంటే వాళ్ళు అందుబాటులో ఉండరు అదే అదే డైరెక్ట్గా అయితే అక్కడే క్వశ్చన్ అడిగేస్తారు కదా మామ ఇప్పుడు ఆన్లైన్లో అడగ నెక్స్ట్ చెప్తాం అంటున్నారు కానీ చెప్పటం లేదు మమ్మ టీచర్స్ ఓకే సిగ్నల్ కూడా అప్పుడప్పుడు కట్ అవుతుంటుంది సరిగ్గా అందదు వీళ్ళు మళ్ళీ google ని తెచ్చుకొని ఇళ్ళు ప్రిపేర్ అవుతున్నారు సొంతంగా సో మొత్తానికైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పాస్ చేయించాల్సినటువంటి చేయాలి మా ఎందుకంటే క్లాస్ మెయిన్ అర్థం కావట్లేదు మామ పిల్లలకి క్లాసెస్ అర్థం కావట్లేదు అంతేనా అండ్ చాలా మంది అంటున్నారు ఆన్లైన్ క్లాస్ పిల్లలకు ఇష్టం లేక చాలా మంది మ్యూట్ లో పెట్టేసి వాళ్ళు ఇష్టమైన పని చేసుకుంటున్నారు ఆన్లైన్ క్లాస్ అనగానే పిల్లలు నిద్రపోతున్నారు ఇంట్లో

భర్తకి చనిపోయే ముందు తెలుస్తుందంట తనకి సైలెంట్ గా ఉండటం ఇష్టం లేక పాట పాడుతూ చనిపోద్ది అంట ఓకే చూద్దాం మరి ఆన్సర్ ఏది కరెక్ట్ ఏది అన్నది థ్యాంక్ వెరీ మచ్ అండి సో మై డియర్ మామాజ్ అండ్ మోమీస్ ఏ పక్షి ఏ బర్డ్ చనిపోయే ముందు పాట పాడి చనిపోతుంది వినడానికి చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది ఇప్పటివరకు మీరు వినటువంటి క్వశ్చన్ నేను ఈరోజు మిఠాయి పొట్లం కార్యక్రమంలో తీసుకురావడం జరిగిందనమాట మీ అందరికీ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి దాదు స్వీట్స్ నుండి అలాగే పుల్లారెడ్డి స్వీట్స్ నుండి స్వీట్ బాక్స్ అడ్రస్ పెట్టడమే ఆలస్యం రేపు మార్నింగ్ డెలివర్ అవుతుంది అలాగే ఉ అంటావా మావా అంటావా మావా ఇది మేల్ వర్షన్ వచ్చింది ఒకటి మొన్నటి వరకు ఫిమేల్ వర్షన్ విన్నాం మనం ఫిమేల్ వర్షన్లో చాలా బాగుంది మేల్ వర్షన్లో ఎలా ఉందో మీరే ఆలోచించండి ఈ పాట అనగా నేను ఎంత ఇంట్రెస్ట్ వింటరో మన వాళ్ళు స్టార్ట్ చేయండిగా ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చుప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో డియర్ మామజ్ ఇన్ మామీజ్ చాలా మంది ఆన్సర్ ఏమై ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కొందరు గూగుల్లో చూసిన వాళ్ళు దొంగలు వాళ్ళకి ఆల్రెడీ ఆన్సర్ తెలిసిపోయింది నేను వద్దు నేను ఏదైతే వద్దు చేయొద్దు చేయొద్దు అంటే అదే చేస్తారు మీరు నేను ఏ ఒక ఆయన అనమాట ఒరే సుబ్బారావు ఇద్దరు తాగడానికి వెళ్ళారు ఫుల్గా తాగారు తాగిన తర్వాత ఈయన అంటున్నాడు అనమాట ఒరే సుబ్బారావు మీ ఇల్లు వచ్చేసింద్రా అనగానే ఆ పక్కన వాళ్ళ ఆవిడ ఏమండి ఆయన కాదు సుబ్బారావు మీరే ముందు ఇంట్లోకి రండి అలాగే ఈ ప్రపంచంలో మే మేధావి ఎవరు అంటే బిల్ కట్టే ముందు చేతులు కడుక్కోవడానికి వెళ్ళి వచ్చాక అరే రేరే నేను కట్టేవాడిని కదరా బిల్లు అప్పుడే కట్టేశారా అనేవాడు మేధావి అంట నాకు అటువంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం చాలా చికా కనిపిస్తుంది ఇంకొకసారి ఒక ఫ్రెండ్ ఉండే ఇట్లనే వాడు నేను ఇద్దరం భోజనానికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ప్రతిసారి నేనే కడుతుంటాను అసలు వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వను అయితే కరెక్ట్ బిల్లు కట్టే టైంలో చేతులు కడుక్కోవడానికి వెళ్ళేసి ఇక నేను బిల్లు కట్టిన తర్వాత అరే రేరే మహీ కట్టేసేవా ఆల్రెడీ ఏంట్రా నువ్వు ప్రతిసారి నన్ను కట్టనివో అంటే రే నువ్వు బిల్లు కట్టద్దనే అలా నువ్వు చేతులు కడుక్కోవడానికి వెళ్తే ఎట్లా మావా అని అయితే బాగా చలివేసింది పక్కింటి అంకుల్ అంటున్నాడు అనమాట పాప మా అంకులు ఈ చెంప అంటే చెంపలన్నీ కొంచెం ఉబ్బాయి అన్నమాట చెంపలన్నీ ఉబ్బితే మార్నింగు పాపం ఆయనే కాఫీ పట్టుకొని నేను కాఫీ పట్టుకొని ఇద్దరం కలిసి వస్తాము అదే మన పాల ప్యాకెట్ వాళ్ళ నాన్నగారు ఓ మహేష్ గారు మహేష్ గారు గుడ్ మార్నింగ్ ఉండ అయ్యో ఎందంకులు మీరు భలే ఉన్నారు ఏమైంది ఈ చెంపకు సెలవీ అదే ఉన్నాయి దా కుంపతీసి అని చెప్పేసి అన్నాను చెంపకు సెలవా పాడ ఏమండి మహేష్ గారు చెంపలన్నీ వాచిపోయాయండి అన్నది ఎందుకు సార్ ఎందుకు వాచిపోయాయి అని చెప్పేసి అంటే ఏం లేదండి రాత్రి బాగా చలేసిందండి దుప్పటి కప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాను నేను మా ఆవిడ వచ్చేసి ఏమండి నేను కప్పనా అంది నేనన్నాను నువ్వు కప్పవు కాదే మనిషివే అన్నాను నేను కప్పనా అంది నువ్వు కప్పవు కాదే మనిషివే అన్నాను దీనికి కొట్టాలా మహేష్ గారు నేను ఈ మధ్య నీ షో వినడం లేదండి నేను కప్పన అనగానే వేయనా చెప్పినా అయిపోతుండే గురువుగారు మామ షో రెగ్యులర్గా వినాలి సార్ వినకుంటే ఇట్లనే ప్రాబ్లం అవుతాయి అని చెప్పేసి చెప్పినా అనమాట లాస్ట్కు ఏం కాదులే ఎవరు చూపించకండి నాకంటే చూపించారు కానీ ఇంకెవరికి చూపించకండి అని చెప్పేసి అంటే ఏ పాపన్న కాఫీ దాకా వెళ్ళిపోయారు లోపలికి మీరు కూడా మీ భార్య మీ దగ్గరికి ప్రేమగా వచ్చేసి చలిబెడుతుంటే దుప్పట్టి తీసుకొని వచ్చేసి ఏమండి కప్పన అనగానే కప్పవే అనండి సరిపోద్ది ఎస్ హలో ఎవరండి మామయ్య నమస్తే మామ నేను నల్లి కుమార్ని ఓ నల్ని గారు యా బాగున్నారా మామగారు బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను మామ తాళం కప్ప అని ఎందుకంటారో తెలుసా మీకు తాళం కప్ప తెలీదు మామ చెప్పండి నాకు కూడా పెద్ద ఐడియా ఓకే సో చెప్పండి మరి షో లాస్ట్ లో వేసారు ఏం సంగతిలో అంత కుశలమేనా మీ నెల్లూరులో అవును మొన్న మీ మ్యారేజ్ డే బానే జరిగిందా చాలా బాగా జరిగింది మామ ఓకే అయితే పాట పాయ వేసారు కదా ఈ పాట నేను నిజంగా మీరు వేస్తారు అనుకున్నారు ఇవాళ వేసేసి వినిపించేశారు ఇదే పాచివాడి తస్సా ఆ పాట అది అది ఎందుకు లేదు ఎందుకు అనిపించిందండి మీ ఇవాళ మా అమ్మగారి షోలో వినిపిస్తారు అనుకున్నానండి నా సిక్స్తూ సెన్స్ అలా పని ఇక నేను ఏం చేయలేనండి నేను దానికి ఏం చేయలేనండి ఇక అది కొంచెం మార్చి మీ మీద పాడతామేనండి బంగారు రాజు అంటే మీ ఆయన పేరు బంగారు రాజు కదా కాదండి యా నువ్వు పెళ్లి చేసికెళ్ళిపోతే బంగారుమామా నువ్వు పెళ్లి చేసికెళ్ళిపోతే మాకి కబుర్లు అవి చెబుతారు బంగారుమా వాసువాడి వాసువాడి తది ఇక మామ జోరు తగ్గేనయ్యనక డండనక నువ్వు పెళ్లి చేసికెళ్ళిపోతే బంగారుమా ఓ నువ్వు పెళ్లి చేసికెళ్ళిపోతే బంగారుమా నువ్వు హ్యాపీగా ఉండాలి బంగారు మామా నువ్వు హ్యాపీగా ఉండాలి బంగారు మామా మా మనసుల్లో ఉండిపోతావు బంగారు వాటి ప్రసాతి ఇక మామజోరు తగ్గేనయ్ వెరీ నైస్ అండి సూపర్ 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 చాలామంది డౌట్ పెళ్ళి వేసుకొని వెళ్ళిపోతే ఎట్లా మామా మహేష్ పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే షో వేస్తే ఎట్లా ఏంటి ఏ మాల్దీవ్కి వెళ్ళిపోతాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏం చేస్తాడో అసలు షో ఈ ఫీల్డ్లో ఉంటాడా ఉండడా ఆమెకిష్టమైనటువంటి ఫీల్డ్లో ఉంటాడా ఇవన్నీ రకరకాల సమస్యలు రకరకాల లూలు ఇవన్నీ మాగైతే మాత్రం ఇంకా బేబీ 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 అనే మాటలు వినిపించవు మా అమ్మగారు జోరు కూడా కొంచెం తగ్గుతుంది కొంచెం శాంతంగా వస్తారు ఆ ఇక ఆ పాల ప్యాకెట్లు ఆ అంకుల్స్ కూడా ఎగిరిపోతారు ఇక మా షోకులో చోలోకి రాదు సూపర్ అండి అన్నారంటే ఇక్కడ ఇంటికెళ్ళాక మా అమ్మ చెంపలు కూడా కొప్ప కొప్పలకు వచ్చినట్టు బుగ్గు బుగ్గలు వేసుకొని వస్తారు బేబీ అని చోలో ఏం చేస్తారు మీరు అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నల్ని గారు సూపర్ అండి మామాజ్ అండ్ మోబైజ్ ఇక మన షోలో సమయం అయిపోయింది ఇంతకీ ద ఆన్సర్ ఈ చనిపోయే ముందు పాట పాడి చనిపోయే పక్షి ఏ నెమలి బి హంస గద్ద డి పావురం ఇందులో నుండి రెండు రాంగ్ ఆన్సర్స్ రిమూవ్ చేసేస్తున్నాను నేను రెండు రాంగ్ ఆన్సర్స్ డి పావురం ఏ నెమలి ఇంకా చివరిగా మిగిలింది హంస గద్ద గద్ద ఆన్సర్ సునీత గారు చెప్పారు దట్స్ రాంగ్ ఆన్సర్ లాస్ట్కు మిగిలింది బి ఇస్ ద రైట్ ఆన్సర్ యాక్చువల్గా చనిపోయే ముందు ఏదో చిన్న రాగం తీసి చనిపోద్ది అది అది ఒక మిత్ అంటున్నారు బట్ ఐ డోంట్ నో బట్ ఇది ఒక కోన్ బనేగా కరోడపతిలో అడిగినటువంటి ఒక క్వశ్చన్ అనమాట బట్ ఇంత ఫాస్ట్గా చెప్పారేంటండి నేను అక్కడి నుంచి వెళ్ళి ఏ క్వశ్చన్ తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా తెల్లారోయి మామా అనే ఒక సెట్ ఆఫ్ లిజనర్స్ ఉంటారండి ఒక ఆత్మీయులు నా గుండెలో ఉన్నవాళ్ళు ఏ ఆన్సర్ అన్న తీసుకురండి టక్కున ఆన్సర్ చెప్పేస్తారు మనం ఒకటి షో చేసుకుందామా ఇట్లా మీలో ఎవరు కోటేశ్వరులు అటువంటిది మీకు ఓకేనా సరదాగా చేద్దామా డైలీ ఒక ఒక క్వశ్చన్ తీసుకుందామా యా డైలీ ఒక క్వశ్చన్ తీసుకుందాం రేపుటి తెల్లారందో ఈ మామ కార్యక్రమంలో మల్లికల్దాం మాటిచ్చేసాను ఎగ్జాక్ట్లీ ఎవ్రీడే సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ